జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున మోసం, ఎక్కడ ఏ వ్యవస్థ పనిచేసేది లేదు. నామకే వాస్తే వ్యవసాయ శాఖ, ఎక్కడ వ్యవసాయ శాఖ కార్యాలయాలు పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు. సర్వరోగ నివారణ ఆర్బీకే విత్తనం నుంచి విక్రయం దాకా మీ ముంగిటని చెప్పాడు. ఈ రాష్ట్రంలో 10,778 ఆర్బీకే కేంద్రాలు ఓపెన్ చేశాడు. ఆర్బీకే కేంద్రాల్లో కూర్చోవడానికి కుర్చీ ఉండదు, రాసుకోవడానికి పెట్టుకునే పుస్తకం పెట్టుకోవడానికి పుస్తకం కింద బల్లా ఉండదు. ఆర్బీకే కేంద్రం సర్వరోగ నివారణ అంటాడు. విత్తనాలు అందులోనే, ఎరువులు అందులోనే, పురుగు మందులు అందులోనే, మీరు పండించిన ఉత్పత్తులు కొనుగోలు దాంట్లోనే, మీ నష్టపరిహారం నమోదు దాంట్లోనే, మీకు వచ్చే ఇన్సూరెన్స్ దాంట్లోనే అని చెప్తాడు. సిగ్గులేని ఈ ప్రభుత్వం, బాధ్యత లేని ఈ జగన్మోహన్ రెడ్డి, అవగాహన లేని అసమర్థమైనటువంటి ఈ వ్యవసాయ శాఖ మంత్రులు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి పరిస్థితులు తెలుసుకుంటున్న దాఖలాలు. ఫలితంగా పర్యవసానం, రైతు ఆత్మహత్య. ఈరోజు రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల 6 మాసాల కాలంలో 3,200 పైచిలకు రైతుల ఆత్మహత్యకి పాల్పడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత చిత్తశుద్ధి దాంట్లో కనపడుతూ ఉంది. పేరుకి చంద్రన్న భీమాను తొలగించి వైఎస్ఆర్ భీమా అని చెప్పేసి అని పెట్టుకున్నాడు. 7 లక్షలు ఇస్తానన్నాడు. జీవో నెంబర్ 43 రిలీజ్ చేశాడు. ఈరోజు 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడో మొత్తం 3 సంవత్సరాల మీద సంవత్సరానికి 200 మంది చొప్పున ఒక 700 మందికి 718 మందికి ఏమో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి మేము మొత్తం గొప్పగా చేశామని చెప్పి చేతులు దులిపేసుకుంటా ఉన్నాడు. రైతుకు భరోసా కలగడంలా, భరోసా కలిగేదానికి ఆస్కారం ఏర్పట్లా, రైతు భరోసా, రైతు భరోసా, రైతు భరోసా అని చెప్పేసని నీ సాక్షి పేపరు, నీ సాక్షి టీవీ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటుందే తప్ప, తద్వారా డబ్బు సంపాదించుకుని భరోసా పొందుతుందే తప్ప ఈ రాష్ట్రంలో రైతాంగానికి భరోసా రావటంలా. దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రరాష్ట్రం చిన్న రాష్ట్రం, 13 జిల్లాల నవీ ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ముఖ్యంగా కౌలు రైతులు, ఈ దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలోకి ఉంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం, జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత లేనితనం. దేశంలో రైతు సగటు అప్పుని 74,000 రూపాయలుగా నిర్ధారణ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో 2,54,000 రూపాయలు ప్రతి రైతు మీద సగటున అప్పు ఈరోజు నెట్టబడి ఉంది. ఫలితంగా రైతు ఆత్మహత్య సగటున ఈ రాష్ట్రంలో రైతు, ప్రతి రైతు మీద 2,54,000 రూపాయలు అప్పు ఉండి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం ఉన్నటువంటి అప్పుల శాతం 93.4% మంది రైతాంగం. అంటే ప్రతి 100 మంది రైతుల్లో 93 మంది రైతులు అప్పుల పాలై ఉన్నారు, అప్పుల ఊబిలో ఉన్నారు, అప్పుల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెప్తా ఉన్నాయి. ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతోటి, మోసాలతోటి కాలక్షేపం చేసుకుంటూ పోతూ ఉన్నాడు. సిగ్గు లేకుండా అబద్ధాలను పత్రికల్లో అచ్చువేయిస్తూ ఉన్నాడు. రైతు దగ్గర కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా రైతుకు నేను సాయం చేశానని చెప్పేసి అని సిగ్గుమాలినతనంగా ప్రకటనలు ఇచ్చుకుంటాడు.